నమస్తే, నేను మీ లక్ష్మీదుర్గ. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు వ్యాఖ్య. ఆపదలో ఉన్న మహిళలు 100కు డయల్ చేయండి, ఆకతాయిల భరతం పడతాం. 100 డయల్ పై డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏసీపీ రఘు. ఈ నెల 16 నుంచి రైతు ఆత్మగౌరవ పాదయాత్ర. విలేకరుల సమావేశంలో పాదయాత్ర కార్యాచరణను ప్రకటించిన రైతు సంఘం నాయకులు. మైనార్టీల సంక్షేమం కోసం పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి సేవలు ఎనలేనివి. ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తున్న జీవన్ రెడ్డికి విలేకరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీలు. అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పిలుపునిచ్చారు. ఈ నెల 3 నుండి 9 వరకు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా బుధవారం నాడు కలెక్టరేట్ క్రీడా మైదానంలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సంస్థల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు కావాల్సిన సేవలను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా అందించవలసి ఉన్నదని తెలిపారు. ప్రభుత్వ సేవలకు లంచం ఇవ్వడం తీసుకోవటం చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని చెప్పారు. ఈ అలవాటును విద్యార్థి దశ నుండే వ్యతిరేకించాలని, వారి పనులకు లంచాన్ని ప్రోత్సహించవద్దునని సూచించారు. లంచగొండితనాన్ని పూర్తిగా రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా చైతన్యవంతులై ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు, అక్కడ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శివకుమార్, శంకర్ రెడ్డి, ఎస్హెచ్ఓ ఆంజనేయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 80% రాయితీపై 1 లక్ష రూపాయల రుణాలను ఆర్ము నియోజకవర్గంలో 43 మందికి మంజూరయ్యాయని ఇందుకుగాను కృషి చేసిన జిల్లా మాజీ ఎంపీ కవిత, పియూసీ చైర్మన్ ఆర్ము ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మైనార్టీ సెల్ జిల్లా నాయకులు సుమీర్ అహ్మద్, ఉస్మాన్ హజ్రామీలు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సుమీర్ అహ్మద్, ఉస్మాన్ హజ్రామీలు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆర్మూర్ నియోజకవర్గంలో 43 మందికి 1 లక్ష రూపాయల రుణాన్ని 80% రాయితీపై ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందుకుగాను ప్రభుత్వానికి మైనార్టీలు రుణపడి ఉంటారని, మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, రుణాలు మంజూరైన లబ్ధిదారులు వెంటనే మున్సిపల్ కార్యాలయంలో, మండల కార్యాలయంలో ఎస్టిమేట్లను అందజేసి చెక్కులను పొందాలని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కి, మాజీ ఎంపీ కవితకు, పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ రెహమాన్, మాలిక్ బాబా, అజీం, ఇమ్రాన్ జాబ్రీ, బాబు, నెహమతుల్లా బాబా, ఫజల్ తదితరులు ఉన్నారు. تمام جہتی قائدین پریس میٹ رکھنے کا مقصد یہ ہے کہ حلقے اسمبلی آرمور میں 43 لوگوں کو 43 لاکھ روپے جو کہ 80% سبسڈی پہ مشتمل ہے انہیں ہمارے ایم ایل اے جیون ریڈی صاحب پبلک انڈر ٹیکنگ کمیٹی اور ہمارے کویتا میڈم صاحبہ سابقہ رکن پارلیمان کی کوششوں سے منظور ہوئے اور حلقے اسمبلی آرمور کے جو لوگوں کو لون سانکشن ہوا ان سے گزارش کی جاتی ہے کہ آپ اپنے منڈلوں کے ذریعے اسٹیمیٹ مائنارٹی فائنانس کارپوریشن میں سبمٹ کرے اور آرمور میونسپالٹی کے ذریعے مائنارٹی فائنانس کارپوریشن میں سبمٹ کرے تاکہ 1-1 لاکھ روپے کا چیک جو 80% سبسڈی پہ مشتمل ہے وہ جلد سے جلد مل سکے اور خاص طور پہ ایم ایل اے ڈیولپمنٹ فورم کا مقصد یہی ہے کہ حلقے اسمبلی آرمور کی ترقی اور یہ ڈیولپمنٹ فورم کے ذریعے مائنارٹیز کا کانسٹنسی میں ڈیولپمنٹ ہمارے انچارج ٹی آر ایس پارٹی کے رائشور ریڈی صاحب کو لے کر ایم ایل اے صاحب کی قیادت میں ڈیولپمنٹ ہوگا. آپ لوگوں کو اطلاع دیتے ہوئے 43 لوگوں کو جو یہ فنڈ منظور ہوا ہے لون، ان لوگوں کو کچھ روزگار ملے گا اور یہ واحد ریاست ہے جہاں پر مسلمانوں کو اتنی امداد دی جا رہی ہے. 80% سبسڈی پر جو لون دیا جا رہا ہے یہ پہلی بار ہو رہا ہے، اسی لیے
हमारी ख्वाहिश है कि जो भी कैंडिडेट्स है वो जल्द से जल्द अपने एस्टीमेट सबमिट कराकर अपने चेक्स हासिल करें। हमारे एमएलए जीवन रेड्डी साहब का शुक्रिया अदा करते हैं, केसीआर साहब का शुक्रिया अदा करते हैं, कविता मैडम साहब का शुक्रिया अदा करते हैं, ताकि जो है और ज्यादा से ज्यादा हम हमारे मुसलमानों को मदद कर सके जा रहा है। उसका यही मकसद है कि जो छोटे छोटे कारोबारी लोग परेशान हैं, कारोबार करना चाहते हैं, उनके लिए भी हुकूमत की है, तेलंगाना हुकूमत की, केसीआर साहब की, कविता मैडम साहिबा की और स्पेशली आर्मोर में जीवन रेड्डी साहब की खुसूसी दिलचस्पी है। कि हाल ही में बड़े अफसोस के साथ हमारे फसीउद्दीन साहब का इंतकाल हुआ है, जो कि हम जो फोरम बनाए थे टीआरएस यूनाइटेड फोरम बनाए थे यहां पर माइनॉरिटी डेवलपमेंट फोरम, उसके प्रेसिडेंट फसीउद्दीन साहब थे। उसके बाद हम ये उनके इंतकाल पर अफसोस करते हैं। इसके बाद हम ये जिम्मेदारी जनाब उस्मान हजरमी साहब के सुपुर्द कर रहे हैं। आज के बाद से जितने भी आर्मोर में टीआरएस माइनॉरिटीज के काम होंगे। దిశను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను ఖండిస్తూ ఆర్మూర్ శ్రీ గాయత్రి కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ దిశను కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కొత్త చట్టాలు అమలు చేసి నిందితులను తక్షణమే శిక్ష పడేలా చేయాలని, అప్పుడే పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థినిలు తదితరులు ఉన్నారు. మహిళలు యువతులు ఎవరైనా ఆపదలో ఉన్నా ఆకతాయిలు ఈవ్టీజింగ్ చేసినా వెంటనే 100కు కాల్ చేసి సమాచారం అందిస్తే వెంటనే పోలీసులు స్పందించి వారిపై చర్యలు తీసుకుంటారని ఆర్మూర్ ఏసీపీ రఘు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 100కు కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా తక్షణమే స్పందిస్తారో ఉదాహరణ ద్వారా వివరించారు. అనంతరం విద్యార్థినులు అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మహిళలు యువతులు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని, ఎక్కడైనా ఈవ్టీజింగ్ జరిగినట్లయితే వెంటనే 100కు కాల్ చేసి తమకు సమాచారం ఇవ్వాలని, పోలీసులు అక్కడికి చేరుకుని వారికి న్యాయం చేస్తారని సూచించారు. అదేవిధంగా షీ టీం సభ్యులు ఎల్లప్పుడూ కళాశాల వద్ద పర్యటిస్తూ ఉంటారని, మగపిల్లలు ఆడవారిని ఈవ్టీజింగ్ చేయరాదని, ఎవరైనా ఈవ్టీజింగ్కి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్ఓ రాఘవేందర్, ఎస్ఐ విజయనారాయణ, కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సో ఇమ్మీడియట్ ఏం చేయాలంటే చుట్టుపక్కల ఎవరైనా హెల్ప్ చేస్తారో దానికోసం ట్రై చేయండి. రేడ్ హౌస్ లో ఉన్నప్పుడు ఇది ఒకటే కాదు, నాట్ ఓన్లీ షీ టీమ్స్ ఈవ్టీజింగ్ గురించి కాకుండా ఇంకా ఎలాంటి సందర్భంలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ పేరెంట్స్ కి తప్పకుండా చెప్పండి. చెప్పిన తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఈవెన్ పోలీసు అవసరం ఉందా లేదా మీ పేరెంట్స్ తోటి మాట్లాడిన తర్వాత చాలా మంది వద్దు అని అంటారు, కానీ ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి. మా కూడా ఏంటంటే ప్రతిదీ మాకు తెలియదు, తెలిసినప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే పెట్రోలింగ్ చేసుకుంటున్నాం. మా ఏరియా బీట్ ఆఫీసర్ కానీ పెట్రోలింగ్ ఆఫీసర్ కానీ ఇన్ఫార్మ్ చేయడానికి మాకు కొంచెం అవకాశం ఉంటుంది. మమ్మల్ని ఎందుకు నమ్మమని చెప్తున్నాము అంటే ఈవెన్ ఇప్పుడు మా పేరెంట్స్ కూడా మా విలేజ్ లో ఉంటారు. మా విలేజ్ లో ఉన్నప్పుడు మేము సెక్యూరిటీ ఇవ్వలేము. వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మేము అప్రోచ్ మంది పోలీస్ వాళ్ళనే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. సో వేరే ఆప్షన్ లేదు మాకు కూడా. సో తప్పకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కనీసం నెక్స్ట్ టైం అక్కడ బీటే బీట్ ని స్ట్రాంగ్ చేయడం కానీ లేదా డైనమిక్ బీట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం కానీ పెట్రోలింగ్ పెంచడంలో కానీ ఒక ఎవరైనా ఒక సిఆర్పిసి లేదో దాని ప్రకారమే మేము వర్క్ చేయాలి. సిఆర్పిసి లో 154 సెక్షన్ ప్రకారం మేము ఎవరైనా పిటిషన్ ఇచ్చినట్లయితే దాన్ని ఇమీడియట్ గా రిడ్యూస్ చేసి ఎఫ్ఐఆర్ మేము దాన్ని ఎఫ్ఐఆర్ గా చేస్తాము. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అది ఎక్కడ ప్లేస్ అయితే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సిన్స్ బిగినింగ్ ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు. మనకు మాకు టిఆర్పిసి లో ఉన్నటువంటి దాంట్లో 154 ప్రకారం ఫస్ట్ రాగానే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. పిటిషన్ కాగ్నిజబుల్ పిటిషన్ అంటే పట్ట తగ్గినటువంటి నేరము, పట్ట కూడని నేరాలు అని రెండు ఉంటాయి. అటువంటిది అంటే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసేటువంటి పిటిషన్ ఏది వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్ గా మేము ఎఫ్ఐఆర్ చేసేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో అది జ్యుడిషియల్ మాది కాదు,
మా లిమిట్స్ కాదు, వేరే పోలీస్ స్టేషన్ అంటే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా పిటిషన్ ఇచ్చినప్పుడు ఆ జ్యుడిషన్ అయినా కాకుండా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దాన్ని ఆయన జ్యుడిషన్ కాని పక్షంలో దాన్ని ఏ పరిధిలోకి వస్తుందో ఆ పరిధిలోకి ఆ పరిధి పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాని లోపలనే పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి చట్ట పరిధిలో పనిచేసినప్పుడు ఆ చట్టంలో ఏముందో అదే చేయాలి. నా పర్సనల్ ఒపీనియన్ నేను అక్కడ నా డ్యూటీస్ నేను చేసేటప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ నేను చేయలేదు. సేమే కోర్ట్స్ ఆల్సో అంతే, చట్టంలో పరిధిలోనే చేయాలి. చట్ట పరిధిలో ఇప్పుడు ఏమన్నా ఇవన్నీ ఇప్పుడు పబ్లిక్ నుండి రెస్పాన్స్ ఇట్లా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలనేది, ఇప్పుడు చట్టం చేసేటువంటి వాళ్ళు మార్చడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చట్టాలు మారుస్తారు. మనకు మొన్నటి దాకా పోక్సో చట్టం అనేది లేదు. ఇది మన చిన్నపిల్లల మీద ఏమైనా అబ్యూస్ చేస్తే ఆ చట్టం లేదు. ఈ మధ్య జరుగుతుంది కాబట్టి పోక్సో చట్టం అనేది వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్ అది అట్లా ఒక్కొక్క చట్టం అంటే పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చుకుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు అడిగినారు ఇదే రకంగా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో చోట్ల ఇట్లే ఉద్యమాలు జరుగుతున్నాయి. దాన్ని బట్టి చట్టాలు చేసేటువంటి వాళ్ళు దీంట్లో కూడా మార్పు జరుగుతారు. దాంట్లో పోలీసులు ప్రశ్నలకే తప్పదు కూడా, ఇప్పుడు ఆన్సర్ కూడా తప్పదు కూడా. అట్లా ఏం లేదు, మనకు చట్టం కూడా వచ్చింది. హాస్పిటల్లో ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరన్నా చూసి తీసుకొని పోయి ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పిస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని నీ పేరు చెప్పండి, నువ్వు ఎక్కడి నుండి తీసుకొచ్చినావు ఇవి అడుగుతున్నారు. దానివల్ల ఎవరు తీసుకురావట్లేదు అనే ఉద్దేశంతో ఒక చట్టం చేశారు. ఏంటి, మీకు ఇష్టమైతేది ఇప్పుడు మీరు తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయినారు, హాస్పిటల్ పోయి చూపించారు, ఏదో ఎవరో అన్నోన్ పర్సన్ ఎవరో పడిపోయినారు హాస్పిటల్ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద నుండి మీరు తీసుకొని పోయి హాస్పిటల్ చేర్పించినారు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి, అది డాక్టర్స్ చేయవలసినటువంటి పని. అదే రకంగా మీరు చెప్పినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అడిగిన దానికి సమాధానం కూడా అందులో ఎట్లా అంటే, మీకు ఇష్టమైతే మీరు మీ పేరు మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రివీల్ చేయొచ్చు, మీకు ఇష్టం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెల 16వ తేదీ నుండి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతు ఆత్మ గౌరవ పాదయాత్ర చేపట్టనున్నట్లు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు అన్వేష్ రెడ్డి, దేవరాం యాదగౌడ్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యుడు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మొండి చేయి చూపుతున్నాయని, ఎన్నికల్లో ఎంపీ అరవింద్ ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారని, కేవలం 100 రోజులు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ ఇప్పుడు దాని గురించి పట్టించుకోవడం లేదని, అదేవిధంగా ఎర్రజొన్న పంటల విషయంలోనూ రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పసుపు కేవలం 5,500 రూపాయల మద్దతు ధర వస్తుందని, పసుపుకు 15,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి ఆత్మ గౌరవ పాదయాత్ర చేపట్టి రైతుల సంతకాలు సేకరించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు వెంకటేష్, విజయ్, లింగారెడ్డి తదితరులు ఉన్నారు. గతంలో 2 ప్రధాన పంటల మీద ఉద్యమం కొనసాగిందో ఆ 2 విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యమ కార్యాచరణ కోసమని ఇదివరకు మేమంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే పసుపుకు సంబంధించినటువంటి సమస్య ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు గెలిచిన తర్వాత 5 రోజులలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, లేకపోతే బోర్డు రాకపోతే ధర రాకపోతే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటామని చెప్పేసి బాండ్ పేపర్ రాసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఏదో తూతూ మంత్రంగా 2-3 మీటింగులు జరిపి అధికారులతోటి వ్యాపారస్తులతోటి ఒక మీటింగులు జరిపి ఇప్పటికి కూడా పంట విషయంలో బోర్డు గాని మద్దతు ధర విషయంలో ఇలాంటి స్పష్టత ఇప్పటికి రాలేదు. దానికి తోడు ఇదేదో కొత్త సమస్య అయినట్లు, మళ్ళీ రెడ్డొచ్చే మొదలైనట్లుగా, మొదటి నుంచి మళ్ళీ సమస్యను తీసుకొస్తున్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి చూస్తే కనబడతా ఉన్నది. పార్లమెంట్ జరిగింది, పార్లమెంట్ లో కూడా ప్రస్తావన రాలేదు. ఈ రోజు పార్లమెంట్ నడుస్తుంది, ఇప్పుడు కూడా నడుస్తుంది, మరి ఇప్పటి వరకు కూడా ప్రస్తావన రాలేదు. కాబట్టి ఈ పసుపుకు సంబంధించిన బోర్డు అలాగే మద్దతు ధర విషయంలో ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలనే ఒక ఆలోచన తీసుకోవడం జరిగింది. ఎర్రజొన్నది కూడా గతంలో ఎర్రజొన్న ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, అలాగే ప్రభుత్వమే విత్తనాలు సప్లై చేయాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఉండేనో తెలివిగా సారి ప్రభుత్వం తప్పించుకొని వ్యాపారస్తుల మీదకే నెట్టేసి తప్పించుకోవడం వల్ల ఈరోజు ఒకటే విత్తనము, ఒకటే పంట, ఒకటే పెట్టుబడి, కానీ ధర మాత్రం ఒక ఊరిలో ఒకటి ఇంకో ఊరిలో ఇంకో రకంగా ఉన్నది అని అంటే దానికి ప్రభుత్వ వైఫల్యమే కారణము. కాబట్టి దీండు పంటల మద్దతు ధర విషయంలో రైతు ఆత్మ గౌరవ యాత్ర కోసమై సంతకాల సేకరణ అనే పేరుతో గ్రామ గ్రామాన తిరుగుతూ సంతకాలు సేకరించాలనే ఒక
ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాదయాత్ర రూపంలో గ్రామాలకెళ్లి రైతు ఆత్మగౌరవ యాత్ర పేరు మీద సంతకాలన సేకరణ చేపట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు జెండాలు పక్కన పెట్టి అన్ని వర్గాల వాళ్ళు అలాగే మేధావులు విద్యార్థులు గాని కార్మికులు గాని కార్మిక సంఘ నాయకులు గాని అందరూ మేము చేసే ఈ యాత్రకు మా పోరాటానికి మద్దతు తెలపాలని చెప్పేసి మేము రైతు ఐక్య కారణ కమిటీ పేరు మీద అందరినీ వేడుకుంటున్నాము. పోయిన సంవత్సరం ఉద్యమం చేసినప్పుడు ప్రధానమైన డిమాండ్ పసుపుకు 15,000 రూపాయల చొప్పున క్వింటాల్ కొనుగోలు చేయాలి, అదే విధంగా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రెండు అంశాల మీదనే రైతులంతా రోడ్లు ఎక్కడం జరిగింది. మరి దాన్ని ఉపయోగించుకొని ఎంపీగా గెలిచినటువంటి అరవింద్ గారు ఇప్పటి వరకు పసుపు బోర్డును ఏర్పాటు చేయించే విషయంలో పార్లమెంట్ లో ఇప్పటికీ దాని ప్రస్తావన తీసుకురాలేదు. కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్ లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేసే విధంగా మంత్రివర్గ సమావేశంలో దాన్ని ఆమోదింప చేసుకొని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి. అదే విధంగా పసుపుకు క్వింటాల్ 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పటికీ పసుపుకు 5,500 క్వింటాల్ కొంటున్నట్లు మార్కెట్లలో ఇప్పుడు రేట్లు వస్తున్నాయి. ఇదే విధంగా కనుక కొనసాగితే రైతుల ఆత్మహత్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని 15,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేయాలనేది. పాదయాత్రల్ని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరు మీద మేము చేయబోతున్నాం. దీనికి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రకాల రైతులు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరినీ కోరుతున్నాం. మరి 15,000 రేట్ అని చెప్పేసి అని అన్నప్పుడు, అలాగే ఎర్రదొన కూడా 3,500 అని చెప్పి స్టేట్ ప్రభుత్వాన్ని మరియు సెంట్రల్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసి మరి ఉద్యమం చేసి గత ఎలక్షన్లలో కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి, మరి ఇప్పటికైనా ఎంపీ గారు అప్పుడు పాదయాత్ర చేసి నువ్వు ఓట్లు తీసుకొని గెలిచినావు, పార్లమెంట్లో మాట్లాడి నేను ఇప్పిస్తా అని చెప్పినావు, ఒక బాండు కూడా ఇచ్చినావు, ఆ రోజు 100 రోజులు అన్నావు, మళ్ళీ తప్పి ఇప్పుడు ఏమంటున్నావు అంటే నేను దాని మీద టైం కూడా పెట్టలేదని చెప్పేసి అని అంటున్నావు. అది కరెక్ట్ కాదు. ఏదైతే మేము రైతుల తరఫున, మరి రైతులకు గిట్టుబాటు ధర లేదు, పండించిన పంటకు లేక కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది, కనీసం 15వ తారీఖు లోపు నువ్వు పార్లమెంట్ నడుస్తుంది, ఇప్పుడు తప్పించుకునే పరిస్థితుల్లో కూడా మీరు లేరు. ఇప్పటికైనా రైతుల మీద మీకు ప్రేమ అనేది ఉంటే మరి పసుపుకు 15,000 తర్వాత బోర్డు ఏర్పాటుకు ఇది ముఖ్యమైన డిమాండ్. రెండవది రాష్ట్ర ప్రభుత్వం కూడా నువ్వు ఏదైతే ఎర్రజోన్ ఉందో దానికి 3,500 రూపాయలు తప్పగా ఇప్పేలా ఓట్లు దానుకొని పోయి చేతులు తిప్పుకుంటే కుదిరే పరిస్థితి కాదు. రైతులు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. కనీసం రైతుల కూడా అవగాహన రావాలని చెప్పేసి మేము ఈ పాదయాత్ర చూపెట్టాం. దీంట్లో బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, అందరం రైతులమే. అచ్చే ధర అందరికీ ఆర్థికంగా మనం బలపడేదానికోసం చూస్తున్నాం కాబట్టి దీనికి రాజకీయం మాత్రం చేయొద్దని రైతు ఐక్య కార్యకర్తల తరపున నేను కోరడం. ఆర్మూర్ మండలంలోని మగిడి గ్రామంలో HGF ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు టోర్నమెంట్ లో పాల్గొని ప్రతిభను చాటారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని HGF కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. క్రీడల్లో టైపింగ్ నేర్చుకున్న క్రీడాకారులకు మెరిట్ ద్వారా బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, MPTCలు, వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, PETలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆగస్ట్ జిల్లా సెక్రటరీ గంగాధర్ గారు గతంలో తిమ్మాపూర్ లో పనిచేసినటువంటి మా ఉపాధ్యాయులు ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామంలో శ్రీమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంచార ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లింబారెడ్డి, జెడ్పీటీసీ సంతోష్లు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు చేసి తగిన మందులను అందజేశారు.
గ్రామ సర్పంచ్ లింబారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి శిబిరాలు నిర్వహిస్తున్నందుకు గాను శ్రీమాన్ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల గ్రామాల్లో ఉన్న వారికి లాభం చేకూరుతుందని ఆయన అన్నారు. అనంతరం శ్రీమాన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొట్టూరు అశోక్ మాట్లాడుతూ శ్రీమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ అనేక మందికి వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తూ సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అని అంటే పక్క ఇంటి వారిను మన ఇంటి వారిని ఈరోజు పట్టించుకొని పరిస్థితుల్లో నేనున్నాను మీ కొరకు అని చెప్పి ప్రతి గ్రామానికి తిరుగుతూ వారు సేవలందు అందిస్తూ సొంత ఖర్చులతో డబ్బులు పెట్టుకొని మన ప్రతి గ్రామానికి వచ్చి సేవ చేస్తున్న శ్రీమాన్ ఫౌండేషన్ గారికి, వారి సంస్థకు, మా వంతిని గ్రామ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిరంతరంగా ప్రతి వ్యక్తి ఎక్కడైనా ఏ గ్రామైనా ఏ వ్యక్తి అయినా ఏ ఆడవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ఒక సంవత్సరం ఒకసారి ఎక్కడైనా చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మన కర్ణ పొజిషన్ ఈ కూడా ఈరోజు మనకు ప్రభుత్వానికి అనిపిస్తుంది. ఈ రోజు మధ్యలో అన్ని సెల్ ఫోన్ల వాడడం కానీ మరి టీవీ వల్ల కానీ మనం తినే ఆహార లోపంతో కానీ కూడా కంటించుకు మనం కోల్పోయే ప్రమాదం చాలా ఉంది కనుక అందరూ కూడా నిరంతరంగా ఎక్కడైనా కంటించి చెక్ చేయించుకోవాలా. ఇప్పుడు మా సినిమాలు పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. మరి ఎవరు కూడా కట్టి చూపుతో బాధపడే వ్యక్తి కనిపించద్దు. మరి అందరు కూడా అంతస్త నివారణ సంస్థ అంతస్త నివారణ కొరకు మనం పాటుపడుతున్నాం. అందరూ కూడా ప్రజలు కూడా చేసుకోవాలా. మరి ఫ్రీ అనగానే ఏదో ఒక అనుభూతాలు కూడా అనుమానం ఉండద్దు. దయచేసి మీరు ఎక్కడున్నా 30% మాత్రం చేయించుకోవాలని నా యొక్క కోరిక. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఆదిమల్లన్న జాతర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆదిమల్లన్న జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గత 5 రోజులుగా జాతరలో భాగంగా గ్రామాల్లో నుండి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సురేష్ గారు ఎక్కడ ఉన్నాయని మైకో దగ్గర రాగలరు. మల్లన్న గుట్ట వద్ద మల్లన్నకు అందరూ వేరే గ్రామాల వారు, మా గ్రామం పడగల గ్రామాల వారు నైవేద్య కార్యక్రమం ఉంటుంది. ఎంతో ఘనంగా నైవేద్యాలు భక్తి శ్రద్ధలతోని మల్లన్న స్వామికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇంటింటికి వచ్చి ఇక్కడ పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రికి నాగవెల్లి, రాత్రికి ఈరోజు అగ్గిగుండం దున్నడము, నాగవెల్లి శావ తిరుగుడు. ఇక్కడ ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత రేపు ముగింపు కార్యక్రమాలు. వేల్పూర్ మండలంలోని పోచంపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ దేశ్ పాండే అనంతరావు అధ్యక్షతన రైతు క్షేత్ర పాఠశాల మరియు సేంద్రీయ వ్యవసాయ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ హాజరై మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని తెలిపారు. ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలు పండిస్తే రైతులు అధిక దిగుబడులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లత, ఎంపీటీసీ రవీందర్, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. మీరు బాపట్ల వేయండి, జయశ్రీరామ్ వేయండి, అమని వేయండి, ఇంకొక రకం వేయండి, దీర్ఘకాలిక 150 రోజులు, 120 రోజులు కూడా వేసినా మనకు ఉండే నార్మల్ ఎంత? 25 నుంచి 30 రోజులు మాత్రం, అవునా? ఇక చివరిలో ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే ఏంటి, ఇక్కడ 30 ఎన్నైనాయి 90 రోజులు, అంటే మధ్యలో ఉండేటువంటి దశ ఎంత అంటే మనం పెరగడానికి, ఎత్తు వేసి రావడానికి, పిలకలు వేయడానికి ఎన్ని రోజులు అయింది? 125, 130 రోజులు అయిన దాంట్లో. వెరీ గుడ్, కరెక్ట్ కదా.
కాబట్టి మీరు నాట్లేసిన కూడా 40 రోజుల వరకు మాత్రమే దానికి తిండి పెట్టాలి. ఇప్పుడు లాజికల్ నందిపేట్ మండల కేంద్రంలోని మోడల్ కళాశాలలో ఆడపిల్లలకు తమ ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి, అత్యవసర సమయంలో పోలీసులను ఏ విధంగా ఆశ్రయించాలో, డయల్ 100ని ఎలా ఉపయోగపడుతుంది అనే విధానంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాఘవేందర్ మాట్లాడుతూ పిల్లలు ఆపద సమయాల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించారు. వాళ్ళు ఆపద ఉందని గ్రహించినా లేదా గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఇబ్బంది పెడుతున్నా వెంటనే డయల్ 100కు సమాచారం అందజేస్తే వెంటనే వాళ్ళ ఫోన్ను ట్రేస్ చేసి వాళ్లకు రక్షణ కల్పిస్తామని అన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా నిర్భయంగా 100ను ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాఘవేందర్, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఫిరోజ్ హైదర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం షాపూర్ ఎంపీటీసీ రాణి మురళి గ్రామాభివృద్ధికి 1 నెల 5,000 వేతనంతో పాటు 1,000 రూపాయలు అదనంగా కలిపి 6,000 రూపాయల చెక్కును తొండకూరు గ్రామాభివృద్ధి కమిటీకి విరాళంగా అందజేశారు. గ్రామంలోని బీడీసీ సభ్యులకు ఎంపీటీసీ ఆ చెక్కును అందజేశారు. ఈ డబ్బులను గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు గాను తన వంతు సహాయంగా అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్మ దేవన్న, బీడీసీ సభ్యులు గంగాధర్, నక్కడి చిన్న గంగారాం, కర్మె గంగాధర్, ఎస్ఎంసీ చైర్మన్ అల్లరి నవీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు వ్యాఖ్య. ఆపదలో ఉన్న మహిళలు 100కు డయల్ చేయండి, ఆకతాయిల భరతం పడతాం. 100 డయల్ పై డిగ్రీ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏసీపీ రఘు. ఈ నెల 16 నుంచి రైతు ఆత్మగౌరవ పాదయాత్ర. విలేకరుల సమావేశంలో పాదయాత్ర కార్యాచరణను ప్రకటించిన రైతు సంఘం నాయకులు. మైనార్టీల సంక్షేమం కోసం పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి సేవలు ఎనలేనివి. ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తున్న జీవన్ రెడ్డికి విలేకరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలిపిన మైనార్టీలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.